వియర్స్ వెల్కమ్ టు విఘ్నేశ్వరా సిల్క్స్ వారికి 4 బ్రాంచెస్ ఉన్నాయి. 4 బ్రాంచెస్ లో కూడా మనకి అన్ని రకాల కలెక్షన్స్ ముఖ్యంగా రీజనబుల్ ప్రైసెస్ కి అందిస్తున్నారు. ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి విజిట్ చేయవచ్చు, అదర్వైజ్ స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేసి బుక్ చేయవచ్చు. బట్ ఈ రోజు చూపించబోయే కలెక్షన్స్ చాలా స్పెషల్ కలెక్షన్స్ అండి, చాలా మంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, బ్రైడ్స్ కి కూడా చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. మనం చూడబోతున్నాము కంచిపట్టు లైట్ వెయిట్ సారీస్, చాలా బ్రాండ్ లుక్ తో న్యూ కలర్ కాంబినేషన్స్ తో న్యూ కలెక్షన్స్ చూస్తూ ఉన్నాము విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఈ సారీ కంచిపట్టు సారీస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ వెయిట్ బట్ గ్రాండ్ గా ఉంటుంది. శారీ పళ్ళు చూసుకుంటే కనుక ఒక బ్రింజాల్ బ్లూ కలర్ పళ్ళు ఇచ్చారు, 1 మీటర్ ఇచ్చారు, హెవీ జరీ, అది కూడా గోల్డెన్ జరీ మాత్రమే యూజ్ చేశారు. అటు ఇటు చూసుకుంటే కనుక డిఫరెంట్ బుటీస్ అనేది ట్రెండ్ కి తగిన విధంగా లేటెస్ట్ బుటీస్ అనేది ఇచ్చారు. మ్యాంగో బుటీస్ అలా కాకుండా మనకి ట్రెండ్ కి తగిన విధంగా డిఫరెంట్ బుటీ అనేది ఇవ్వడం జరిగింది, అది కూడా స్మాల్ సైజ్ లో తీసుకున్నారు. మిగతా అంతా కూడా మనకి ఒక బ్రింజాల్ బ్లూ అనేది హైలైట్ చేస్తూ థ్రెడ్ వింగ్ ఉంటుంది, మిగతా అంతా కూడా జరీ ఉంటుంది. ఈ విధంగా పళ్ళు పాట్ అనేది చాలా రిచ్ గా హైలైట్ అవుతూ ఉంటుంది. మిగతా కాంబినేషన్ చూసుకుంటే కనుక మనము ఈ కాంబినేషన్ అనేది పికాక్ బ్లూ అని చెప్పుకోవచ్చు. పికాక్ షేడ్ లో 2 షేడ్స్ ఉంటాయి కదా, పికాక్ బ్లూ యూస్ చేశారు. పైన బార్డర్ చూసుకుంటే కనుక కంచి బార్డర్ అనేది కడ్డీ బార్డర్ ఇచ్చారు, అవుట్ లైన్ మ్యాంగో బూటీ ఇచ్చారు, నెక్స్ట్ బ్రింజాల్ బ్లూ ఇచ్చారు. ఈ విధంగా నియర్ బై బ్లూ లో అంటే కాంట్రాస్ట్ బట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఈ విధంగా కడ్డీ బార్డర్ పళ్ళు ఇవ్వడం జరిగింది. మిగతా మిడిల్ అంతా కూడా చూసుకుంటే కంచి వీవింగ్ లాగా, కంచి డిజైనింగ్ అంతా కూడా, శారీ అంతా కూడా చెక్స్ ఇచ్చారు, అది కూడా పెద్ద చెక్స్ కాకుండా మీడియం సైజ్ చెక్స్ అని చెప్పుకోవచ్చు. మీడియం సైజ్ చెక్స్ అంతా కూడా మనకి కడ్డీ లాగా ఇవ్వకుండా హారిజెంటల్ వర్టికల్ లైన్స్ అన్ని కూడా డిఫరెంట్ వీవింగ్, డిఫరెంట్ డిజైనింగ్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ చెక్స్ బాక్స్ లో చూసుకుంటే కనుక పికాక్ అనేది ఇచ్చారు, చక్రా డిజైన్ ఇచ్చారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ లో మనకి స్మాల్ పికాక్, స్మాల్ చక్రా డిజైన్ ఉంటూ మీడియం సైజ్ లో అన్ని కూడా మనకి ఓవరాల్ గా హెవీగా ఫిల్అప్ ఉంటుంది. టోటలీ మనకి ప్యూర్ జరీ అంతా కూడా యూజ్ చేస్తూ శారీ అంతా కూడా రన్ అవుతూ వస్తుంది. సో ఈ శారీకి కింద బోర్డర్ చూద్దాం, చూడండి వావ్, చాలా బ్రైట్ అండ్ గ్రాండ్ లుక్ గల బ్రైడల్స్ కి యూస్ అయ్యే కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. బార్డర్ కూడా చాలా హైలైట్ ఇచ్చారు, కడ్డీ బార్డర్, కంచి కడ్డీ బార్డర్ ఇచ్చారు, మ్యాంగో బుటీ ఇచ్చారు, పైన కంటి కింద కొంచెం పెద్దగా ఇచ్చారు. మిగతా అంతా కూడా చూడండి మనకి డిఫరెంట్ బుటీ అనేది ఇచ్చారు, ఇది కూడా హెవీ జరీ యూస్ చేస్తూ మనకి పెద్ద పెద్ద బంచెస్ అనేది బ్రింజాల్ బ్లూ మీద ఇచ్చారనమాట. ఈ విధంగా చాలా స్పెషల్ గా బార్డర్ లో డిజైనింగ్ అంతా కూడా ఉంటుంది, హెవీగా ఇవ్వడం జరిగింది. సో శారీ ముఖ్యంగా కొంచెం కంచి పట్టు అనగానే హెవీ వెయిట్ అనుకుంటాం, బట్ ఇది లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. బార్డర్ ఈ విధంగా మనకి కాంబినేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ గా ఉంటుంది, చాలా గ్రాండ్ లుక్ అనేది వేర్ చేసేస్తుంది, బార్డర్ హైలైట్ అవుతుంది. కడీ కూడా ఈ విధంగా ఇచ్చారు. బ్లౌజ్ చూద్దాం ఈ శారీకి. సో ఆబ్వియస్లీ మనకి ప్లెయిన్ అండ్ పట్టు బ్లౌజ్ ఇస్తారు, కాంబినేషన్ మాత్రం బ్రైట్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు, కాంట్రాస్ట్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక మనకి వచ్చేసి ఈ విధంగా బ్లూ ఇచ్చారు. సో పళ్ళు పాట్ ఏదైతే బార్డర్ ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి పట్టు బ్లౌజ్ అనేది ఇచ్చారు, విత్ బార్డర్ ఇవ్వడం జరిగింది. సో ఒక బ్రింజాల్ బ్లూ కలర్ కాంబినేషన్ తో పట్టు బ్లౌజ్ ఇచ్చారు, ఎందుకంటే చాలా మంది వర్క్ వేయించుకుంటారు, డిఫరెంట్ డిజైనింగ్ వేయించుకుంటారు, మిర్రర్ వర్క్ వేయించుకుంటారు, కాబట్టి పట్టు ఫ్యాబ్రిక్ స్ట్రాంగ్ గా ఉంటుంది, ఫ్యాబ్రిక్ పరంగా బాగుంటుంది. న్యూ లుక్, న్యూ కలర్ కాంబినేషన్, బ్రైడల్ కలెక్షన్ చూస్తున్నామని చెప్పుకోవచ్చు. కంచి పట్టు లైట్ వెయిట్, మరి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 8,340 రూపీస్. 8,340 రూపీస్ కి ఈ శారీ మనకి విఘ్నేశ్వర సిల్క్ బ్రాంచ్ లో అందుబాటులో ఉంటే 4 బ్రాంచెస్ లో కూడా ఈ కలెక్షన్ అందుబాటులో ఉంటుంది. మరి నెక్స్ట్ లైట్ వెయిట్ కంచిపట్టు శారీ నెక్స్ట్ చూద్దాం, ఇంకో కలర్ అలాగే డిఫరెంట్ డిజైనింగ్ కూడా. సో ఇవి సింగిల్ పీసెస్ మాత్రమే మనకి డిజైనింగ్ శారీ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ కంచిపట్టు లైట్ వెయిట్ శారీ చూస్తే కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్, ముఖ్యంగా ఇది కూడా ఇంకా లైట్ గా చాలా రిచ్ గా ఉంది, చాలా బ్రైట్ కలర్ కాంబినేషన్, ఓన్లీ సర్కిల్ డిజైన్స్ తో, అంటే ఒక పోర్ కార్డర్ స్టైల్ లాగా మనకి శారీ అంతా కూడా ఉంటుంది. పళ్ళు పాటు చూసుకుంటే కనుక మనకి ఒక మంచి పింక్ షేడ్ తీసుకున్నారు, రోజ్ పింక్ షేడ్ తీసుకొని దీంట్లో డిజైనింగ్ అంతా కూడా మిడిల్ అంతా కూడా ఒక డార్క్ సర్కిల్ డిజైన్ లోనే డిఫరెంట్ గా వీవింగ్ ఉంటుంది. అటు చూసుకుంటే కనుక వీ స్టైల్లోనే వీవింగ్ అంతా దీంట్లో డాట్స్ ఇచ్చారు, అటు ఇటు మిడిల్ లో మాత్రం ఒక మెరూన్ కలర్ తో లైన్స్ అనేది, థ్రెడ్ లైన్స్ అనేది ఇచ్చారు. ఇది మాత్రమే థ్రెడ్ లైన్స్, మిగతా అంతా కూడా జరీ ఇచ్చేసారు. బట్ నియర్ బై అంటే కాంట్రాస్ట్ తీసుకున్నారు, బట్ నియర్ బై కలర్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు. ఈ విధంగా పింక్ ఉంటే శారీ అంతా కూడా ఆరెంజ్ డాట్స్ డిజైన్ ఈ శారీ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. బిఫోర్ శారీ చూస్తే చెక్స్ డిజైనింగ్ ఉంది, చెక్స్ లో ఫిల్అప్ చేశారు, బట్ ఈ శారీకి డాట్స్ డిజైన్ సర్కిల్ డిజైన్ అనమాట, సర్కిల్ లో కూడా ఫిల్అప్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక పైన కడ్డీ బార్డర్ పింక్ అవుట్ లైన్ ఇచ్చారనమాట, జస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎలా వేసుకుంటే బాగుంటుంది కాబట్టి. సో పింక్ బార్డర్ స్మాల్ సింపుల్ గా బార్డర్ అనేది ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మనకి చూడండి సర్కిల్ లో కూడా అంతా ఫిల్అప్ చేస్తున్నట్టుగా స్మాల్ స్మాల్ సర్కిల్స్ అంతా కూడా దగ్గరగా త్రూ అవుట్ ది శారీ, ఇంతే దగ్గరగా ఈ డిజైనింగ్ అనేది ఉంటుంది అనమాట. కింద బార్డర్ చూద్దాం, కింద బార్డర్ చూసుకుంటే కనుక కన్సిస్టైల్ ఆఫ్ బార్డర్ అనేది ఇచ్చారు. మన దీంట్లో చూసుకుంటే కనుక దాండియా గర్ల్స్ లాగా మనకి ఇవ్వడం జరిగింది, పింక్ బార్డర్ తీసుకున్నారు కాంట్రాస్టే.
దీంట్లో దాండియా గర్ల్స్ స్టెప్స్ వేస్తారు కదా, ఆ విధంగా ఆ డ్రెస్ లుక్ తో మనకి ఆ స్టిక్స్ తో మనకి డిజైనింగ్ అంతా ఉంటుంది. దాండియా గర్ల్స్ అంతా కూడా మనకి పింక్ తీసుకున్నారు, ఒక బ్లూ తీసుకున్నారు, నెక్స్ట్ గ్రీన్ తీసుకున్నారు, స్టిక్స్ ఉన్నాయి మనకి, డ్రెస్సింగ్ సెన్స్ ఉంది. ఈ విధంగా దాండియా గర్ల్స్ అలాగే జరీత్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేస్తూ మనకి అక్కడక్కడ లీఫ్ పార్ట్ అంతా ఇస్తూ పింక్ అవుట్లైన్ చేస్తూ ఈ విధంగా బార్డర్ అనేది మనకి హైలైట్ చేశారు. కాంబినేషన్ కూడా బ్రైట్ గా ఉంటుంది మనకి. ఈ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక పింక్ బ్లౌజ్ అనమాట, పళ్ళు బ్లౌజ్ ఇచ్చారు, పళ్ళు కాంబినేషన్ తో బ్లౌజ్ ఇచ్చారు, ప్లెయిన్ గా ఉంటుంది, బార్డర్స్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 8615. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 8615 కి విఘ్నేశ్వర సిల్క్స్ బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే కనుక వావ్, చాలా మంది ఎంగేజ్మెంట్ కానీ పెళ్లిళ్ళు అనుకోగానే గ్రీన్ కలర్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు కదా. సో గ్రీన్ కావాలి, ఎందుకంటే శుభానికి సూచిక కాబట్టి గ్రీన్ కలర్ లో కావాలి అనుకుంటారు. సో గ్రీన్ కలర్స్ కూడా మనకి ట్రెడిషనల్ కలర్స్ కూడా అందుబాటులో ఉంచుతారు ఇలా స్పెషల్ కలెక్షన్. ఇది కూడా న్యూ పీస్, న్యూ కలెక్షన్. ఈ శారీ పళ్ళు పాటు చూసుకుంటే కనుక మనకి ఆరెంజ్, ఒకలాంటి బ్రైట్ ఆరెంజ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా మెరూన్ షేడ్ తో మిక్స్ అయి ఉంటుంది. అటు ఇటు చూస్తే కనుక మనకి సిల్క్ థ్రెడ్, ఒక పట్టు సిల్క్ థ్రెడ్ లాగా మనకి వచ్చేసి గ్రీన్ కలర్ మాత్రమే హైలైట్ చేశారు. ఎందుకంటే పళ్ళులో గ్రీన్ ఉంది కదా, ఒక బాటిల్ గ్రీన్ అనుకుంటాం, ఆ గ్రీన్ థ్రెడ్ వీవింగ్ మాత్రమే ఉంటుంది. మిగతా అంతా కూడా కొంచెం సిల్వర్ వీవింగ్ అని చెప్పుకోవచ్చు. నావే డ్రెస్ ట్రెండ్ చూస్తే కనుక సిల్వర్ వీవింగ్ కాబట్టి బిఫోర్ సారీస్ గోల్డెన్ సారీ వీవింగ్ చూసాము, బట్ ఈ శారీలో సిల్వర్ వీవింగ్ చూస్తున్నాం. దీంట్లో చూసుకుంటే అటు ఇటు థ్రెడ్ వీవింగ్ ఇచ్చాను, మధ్యలో అంతా కూడా ఒక డిఫరెంట్ గా ఫ్లవర్ బుటీస్ స్మాల్ సైజ్ లో తీసుకున్నారు, ఒక పెద్ద బంచెస్ అనేవి సిల్వర్ బుటీస్ ఇచ్చారు. ఈ విధంగా ఫోర్ బంచెస్ అనేవి చాలా పెద్ద పెద్దగా సిల్వర్ ఉంటాయి. అక్కడక్కడ ఫ్లవర్స్ మాత్రం మనకి బ్లూ అండ్ గ్రీన్ తో హైలైట్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక గ్రీన్ చూడండి, ఒక బాటిల్ గ్రీన్ చాలా బ్రైట్ గా ఉంది, ఓన్లీ సిల్వర్ వివి. పైన బార్డర్ చూసుకుంటే కనుక సిల్వర్ కడి బార్డర్, ఈ విధంగా సిల్వర్ కడి బార్డర్ ఇచ్చారు. మిగతా అంతా కూడా బాటిల్ గ్రీన్ మీద ఓన్లీ సిల్వర్ ఒక సర్కిల్ తీసుకొని, టూ సర్కిల్స్ లో తీసేసుకొని అంతా కూడా హెవీ జరీ వీవింగ్ సిల్వర్ వీవింగ్ అనేది ఇచ్చారు. ఒక క్రీపర్ లీవ్స్ ఫ్లవర్స్, ఫ్లవర్స్ ఒక సన్ ఫ్లవర్ లాగా మనకి ఇచ్చేస్తూ ఫ్లవర్ లో ఇంకా ఏంటి ఫిల్అప్ చేశారంటే ఒక బ్లూ ఫిల్అప్ చేశారు, ఎల్లో ఫిల్అప్ చేశారు, మెరూన్ ఫిల్అప్ చేశారు. ఈ విధంగా సర్కిల్స్ మాత్రం మనకి పెద్ద పెద్ద సర్కిల్స్ తీసుకున్నారు అని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద సర్కిల్స్ తీసుకున్నారు, హెవీ వీవింగ్ ఉంది, చాలా హెవీ జరీ యూస్ చేశారు. అదంతా కూడా సిల్వర్ వీవింగ్ తో చాలా రిచ్ లుక్ వచ్చేస్తుంది మనకి. కింద బార్డర్ చూద్దాం. సో ఓవరాల్ గా సర్కిల్ డిజైనింగ్ అనేది చాలా హెవీగా పెద్దగా దగ్గర దగ్గరకి ఇచ్చారు కాబట్టి పైన కింద మనకి ఈ కలర్ ఏ బార్డర్ ఇచ్చారనమాట. సిల్వర్ బార్డర్ లో కూడా చూసారా ఒక గ్రే షేడ్ అనేది మనకి కనిపిస్తుంది. అంటే కొన్ని కలర్స్ మీద సిల్వర్ అనగానే హెవీగా ఎబ్బెట్టుగా అనిపించకుండా నియర్ బై తీసేసుకొని మంచి ప్రజెంట్ లుక్ వచ్చే విధంగా ఈ విధంగా శారీ అనేది మనకి డిజైన్ చేశారు. శారీ చాలా బాగుంది, లైట్ వెయిట్, ఒక ప్లెజెంట్ లుక్ తో కూడా ఉంటుంది మనకి. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే ఆబ్వియస్లీ పట్టు బ్లౌజ్ ఇచ్చారు, కాంట్రాస్ట్ అంటే పళ్ళు కాంబినేషన్ తో ఇచ్చారు, విత్ బార్డర్ ఇవ్వడం జరిగింది. చాలా స్పెషల్ లుక్ డిజైనర్ శారీ చూస్తున్నాము. మరి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 8756 రూపీస్ కి ఈ శారీ మనకి ఫోర్ బ్రాంచెస్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ఇవన్నీ సింగిల్ పీసెస్ మాత్రమే ఉంటాయి మనకి, డిజైనర్ పీసెస్ అని చెప్పుకోవచ్చు. కంచి పట్టు లైట్ వెయిట్ చూస్తున్నాము. మీరు వెయిట్ పరంగా ఎలాంటి డౌట్ లేదండి, ముఖ్యంగా లైట్ వెయిట్ ఉంది. నేను క్యారీ చేస్తున్నాను కదా, ఇలా పట్టుకుంటున్నప్పుడు తెలుస్తుంది. ఇది కూడా డిజైనర్, స్పెషల్ గా ఉంటుంది ఈ కాంబినేషన్ కానీ డిజైనర్ గా. బ్యూటిఫుల్ శారీని మనం విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ లో చూస్తూ ఉన్నాము. ఫోర్ బ్రాంచెస్ లో కూడా ఇలాంటి న్యూ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి. పళ్ళు పాటు చూసుకుంటే కనుక మనకి అంతా కూడా ఓన్లీ సిల్వర్ వీవింగ్ యూస్ చేస్తారు. సిల్వర్ లో కూడా మంచి సిల్వర్ వీవింగ్ అనేది యూస్ చేయడం జరిగింది. అటు ఇటు డిజైనింగ్ అంతా కూడా చాలా న్యూ లుక్ తో ఉంటుంది మనకి, ఒక న్యూ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. పళ్ళు పాట అంతా కూడా డిఫరెంట్ డిజైనింగ్, ఫ్లవర్స్ కడ్డీ ఇలా ఇస్తూ పళ్ళు అనేది చాలా రిచ్ గా 1 మీటర్ ఉంటుంది. మిగతా కాంబినేషన్ చూడండి, చాలా మంది పట్టులో రేర్ కాంబినేషన్స్ కావాలి, ఎవరి దగ్గర ఇలాంటి కలర్స్ ఉండకూడదు, న్యూగా ఉండాలి, న్యూ కలెక్షన్ అనుకుంటారు కదా, మరి ఇలాంటి శారీ అందుకు స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అని చూడండి, హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఏం కలర్ ఉందో కూడా అర్థం కాకుండా ఒక జాగ్రీ కలనేత షేడ్ అని చెప్పుకోవచ్చు, ఒక జాగ్రీ కలర్. అలాగే చూసుకుంటే యెల్లో షేడ్, మనకి బ్రౌన్ షేడ్, ఈ విధంగా షేడ్ తో మనకి హాఫ్ ది పార్ట్ షేడ్ ఉంటుంది. పైన మాత్రం మనకి ఒక పర్పుల్ కలర్ అనేది ప్లెయిన్ పట్టు ఇచ్చేసాను. మిగతా అంతా కూడా ఒక క్లమ్జీ హెవీ జరీ వీవింగ్ ఇది. దీంట్లో పికాక్ ఉంది, ఫ్లవర్స్ ఉన్నాయి, ఒక కల్షియం డిజైన్ ఉంది, ఈ డిజైనింగ్ మ్యాంగో బుటీ ఉంది. ఈ విధంగా బంచెస్ అనేవి ఈ షేడ్ లో మనకి టూ షేడెడ్స్, ఒకటి ఒకలాంటి లైట్ గ్రీన్ షేడ్, ఒకటి జాగ్రీ ఒక బ్రౌన్ షేడ్ అని చెప్పుకోవచ్చు. హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఈ షేడ్ తో మనకి చాలా స్పెషల్ గా ఉంటుంది. కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ అంటే హాఫ్, ఇది లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ అని చెప్పుకోవచ్చు. చూడండి,
కింద మనకి బార్డర్ చూసుకుంటే కనుక ఈ కలర్ కాంబినేషన్ కి కాంట్రాస్ట్ గా పింక్ తీసుకున్నారు. దీంట్లో కూడా ఒక మెరూన్ అండ్ పింక్ షేడ్ ఉంది. దీంట్లో కూడా మనకు ఒక ఆర్చ్ లాగా ఇచ్చేసి దాంట్లో పికాక్ ఉన్నట్టుగా, పికాక్ ని ఫుల్ ఫ్లెజ్ గా డిజైనింగ్ చేశారు. ఇదంతా కూడా మనకి ఒక జెరీ వీవింగ్ అనేది ఇచ్చారు. ఒక జెరీ వీవింగ్ కూడా ప్యూర్ గోల్డ్ కాదు, ఒక ప్యూర్ సిల్వర్ కాదు, ఒక మిక్సింగ్ కలర్ షేడ్ ఆఫ్ జెరీ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా స్పెషల్ గా ఉంది, కడి బార్డర్ లాగా కింద ఇచ్చారు. ఈ విధంగా మనకి బార్డర్ చూడండి, ఇలా చూసినా కూడా మనకి స్పెషల్ గా అర్థమైపోతుంది. బార్డర్ అనేది చాలా హైలైట్ అవుతూ కాంబినేషన్ బాగుంది, మనకి డిజైనింగ్ కూడా బాగుంది. డిజైనర్ శారీ మనం కంచిపట్టు లైట్ వెయిట్ చూస్తున్నాము, ఇంత స్పెషల్ గా ఉన్న లైట్ వెయిట్ గా ఉంటుంది, షేడెడ్ కూడా బాగుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక పింక్ ప్లెయిన్ పట్టు బ్లౌజ్ ఇచ్చారు. మీరు వర్క్ వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా హెవీగా మీటర్ కూడా మనకి పట్టులో ఎక్కువగా ఇచ్చారు కాబట్టి ఎక్కువ మీటర్ కూడా ఉంటుంది. ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది. ఈ శారీ చాలా స్పెషల్ గా ఉందండి, ఇలాంటి శారీస్ చాలా రేర్ గా దొరుకుతూ ఉంటాయి. ఈ శారీస్ మనకి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 9,231 రూపీస్. ఈ శారీ ప్రైస్ 9,231 రూపీస్ కి 4 బ్రాంచెస్ లో కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇలాంటి న్యూ కలెక్షన్ శారీస్ కావాలి, ముఖ్యంగా బ్రైడల్ మీకు న్యూ కలెక్షన్స్ కావాలని చాలా మంది సెర్చ్ చేస్తుంటారు కదా, డోంట్ వరీ అండి. ఎందుకంటే విఘ్నేశ్వర సిల్క్స్ 4 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 4 బ్రాంచెస్ లో కూడా ఇలాంటి కంచిపట్టులో కానీ డిఫరెంట్ పట్టులో కానీ ముఖ్యంగా లైట్ వెయిట్ లో న్యూ కలెక్షన్స్ అనేవి ఎప్పటికప్పుడు మనకి విఘ్నేశ్వర సిల్క్స్ వారు అందుబాటులో ఉంచుతున్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఈ సారీస్ నచ్చాయి అని షోరూమ్ ని విజిట్ చేయాలి అనుకుంటే విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ESI మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే గనక మనకి కుక్కట్పల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. అలాగే కొత్తపేట్ దిల్షుక్ నగర్ మెయిన్ రోడ్ లో, అలాగే చూస్తే గనక ECIL AS రావు నగర్ లో కూడా బ్రాంచ్ ఉన్నాయి. ఇలా పట్టుతో జస్ట్ టైం తక్కువగా ఉంటుంది కాబట్టి పట్టు అనేది జస్ట్ శాంపుల్స్ మాత్రమే చూసారండి. షోరూమ్ ని విజిట్ చేస్తే గనక బల్క్ లో వెరైటీస్ అనేవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ ని. ఇది వాటి ఎపిసోడ్, నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై.